హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన అగ్నిగుండాలు మంగళవారం తెల్లవారుజామున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిగుండంలో నడవడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారు. కోరిన కోరికలు తీరిన వారు అగ్నిగుండాలపై నడిచి మొక్కులు చెల్లిస్తారు. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వారి బాధలు పోయి సంస్కార దోషములు తొలగి మరో వాక్కై కర్మల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. భూత ప్రేత దుష్ట శక్తుల నుండి మరియు సమస్త గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఓం నమో వీరభద్రాయ నమః అనుకుంటూ అగ్నిగుండం నుండి అందరూ కూడా భక్తి పారవశ్యంతో స్వామి మీద భారం వేసి అగ్నిగుండాల నుండి నడవడం జరిగింది. దక్ష యజ్ఞానికి ప్రతిరూపమైనటువంటి ఈ అగ్ని యొక్క దక్ష యజ్ఞమైనటువంటి ప్రతిరూపమైనటువంటి అగ్నిగుండము అగ్నిగుండంలో దాటిన వారికి అగ్నిగుండం కనులారా చూసిన వారికి ఈ యొక్క భద్రకాళీ సమేత వీరభద్రస్వామి సంపూర్ణ అనుగ్రహంతో ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సత్సంతానము ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. లోక కళ్యాణార్థం ఈ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిపించినటువంటి పెద్దలందరికీ కూడా ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి ఆ వీరభద్రస్వామిని కోరుకుంటూ బోల్ వీరభద్రస్వామికి. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామమునందు మనం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు స్వామివారి బ్రహ్మోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇట్టి సందర్భంలో స్వామివారి కార్యక్రమాలు తేదీ 10వ తారీఖు నుండి మొదలుకొని 18వ తారీఖు వరకు మనకు కార్యక్రమాలు కూడా నేటి వరకు దిగ్విజయం చేసుకున్నాం. స్వామివారి కళ్యాణం నుండి మొదలుకుంటే ఈరోజు అగ్నిగుండాల వరకు ఎందుకు సహకరించినటువంటి మరి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి వృత్తుల సతీష్ కుమార్ బాబు గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు సిపి గారికి ఇందుకు దేవాలయంకి వచ్చిన భక్తులందరికీ వివిధ శాఖల నుండి మనకు సమన్వయం ఏర్పరిచి అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు గాను భక్తులందరికీ కూడా